రైతు బిడ్డని గెలవనీయకుండా చేద్దామన్నట్టు ప్లానింగ్ లేదు ఉందని కొంచెం బయటికి అయితే సమాచారాలు అందుతున్నాయి. చాలా మంది మాట్లాడుతుంటే వింటున్నాను. సో నాకు అదైతే నచ్చలేదు. రైతు బిడ్డ గెలవకుంటే చిన్న క్యాప్టెన్సీ తీసుకున్నందుకే వాపస్ తీసుకున్నందుకే గంటల రెండు గంటల సాయంత్రం లోగా క్యాప్టెన్సీ తీసుకొచ్చారు బయట నుంచి ఫ్యాన్స్. అంటే రేపు క్యాప్టెన్సీ రేపు టైటిల్ విన్నర్ కాకపోతే మాత్రం వేరేలా ఉంటుంది భయ్యా. రేపు రచ్చరచ్చ మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఉన్నారు. పొజిషన్ అయితే చాలా డేంజర్గా ఉంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక రైతు బిడ్డ గెలవకుంటే కప్పు కొట్టేదాకా ఆ కప్పు తీసుకోబోయి మళ్ళీ ఆయనకి ఇచ్చేదాకా మాత్రం లుల్లెళ్ళు పక్క అవుతుంది. ఇప్పటివరకు ఏదైనా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినాయా బ్రో? జరిగినాయి కదా. సందీప్ మాస్టర్ చేశారు కదా అన్ఫేర్ ఎలిమినేషన్. సందీప్ మాస్టర్ ఇంకొక అమ్మాయి పేరు ఏంది నైని పావని ఆమె అన్ఫేర్ ఎలిమినేషన్. సందీప్ మాస్టర్ బోలే 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 అన్ఫేర్. సందీప్ మాస్టర్ ఎందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ బ్రో? సందీప్ మాస్టర్ ఎందుకు అన్ఫేర్ అంటే ఫస్ట్ వీక్ వచ్చిండు రకరకాలుగా ఏదో మాట్లాడిండు సరే నామినేషన్లు వచ్చిండు. ఫస్ట్ వీక్ లో ఓటింగ్ మంచినే పడ్డాయి కానీ ఎందుకు డిసిజన్ నాకైతే క్లారిటీ లేదు. మేబీ కొన్ని వర్డ్స్ వాడినందుకైనా పోయినట్టున్నాడు మే నాకు అట్లానే అనిపించింది. కానీ అది అన్ఫేర్ అనిపించింది అన్న అన్ఫేర్ అనిపించింది. ఆ పాయింట్ చెప్పు. రైతు బిడ్డకు బాగా సపోర్ట్ చేశారు సందీప్ మాస్టరు. అది మెయిన్. అది నీ నోట్ల నుంచి రాదు. అడిగినట్టు ఉండదు. రెడీయా బ్రో? ఇప్పటివరకు ఏదైనా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినాయా? ఆ సందీప్ మాస్టరు నైని పావని బోలే ఈ ముగ్గురు అయితే జరిగినాయి. కానీ సందీప్ మాస్టర్కి అయితే ఇదే అన్న కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే రైతు బిడ్డకు సపోర్ట్ చేసిండు స్టార్టింగ్ లో మంచిగానే బాగానే ఉండే. కానీ ఆ మధ్యలో కొంచెం మాట్లాడినా కొంచెం గేమ్ అన్నా బిగ్ బాస్ రాజకీయాల్లో నలిగిపోయారా సందీప్ మాస్టర్? నలిగిపోయారో నలిపేశారో తెలియదు. కానీ మొత్తానికి అయితే బయటకు వచ్చింది. అది అన్ఫేర్ అనిపించింది అన్న. నాకైతే అన్ఫేర్ అనిపించింది. రైతు బిడ్డకు న్యాయం జరుగుతుండే ఆయన ఉంటే కొంచెం అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఇట్లాంటి టైంలో అలాంటి జెన్యున్ పర్సన్ అయితే ఉండాలనిపించింది. సో నాకైతే అమర్దీప్ అయితే అనర్హుడు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ టైటిల్కి అతనికి అసలు అర్హత లేదు. ఎందుకంటే ప్రతి గేమ్ ఫౌలే, ప్రతి ఆట ప్రతి రోజు ముండాలు దొంగతనాలే. చూస్తే ఒక స్ప్రైట్ కావచ్చు, నీళ్ళ బాటిల్ కావచ్చు, అదేదో ఉంటాయి కదా బిగ్ బాస్ పంపించిన ఏమైనా తీపి తినేటివి కావచ్చు, ప్రతిదీ ఇదే. ఫస్ట్ నుంచే బిగ్ బాస్ ఆయన కేకులు బేకులు బాగానే మేపించి టైటిల్ చేతిలో పెడతామంటే ఇక జనాల పిచ్చిపోగలము మనం. ఎరుగుదాం అనుకోవాలి. గేమ్ ఉంది. థ్యాంక్స్.